మైసెల్ఫ్ డాక్టర్ ఆర్ బాలకృష్ణ, న్యూరో ఫిజిషియన్. ఈరోజు అక్టోబర్ 29, అంటే ఈ అక్టోబర్ 29 స్పెషల్ డే ఏంటంటే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వరల్డ్ స్ట్రోక్ డే, ప్రత్యక్ష పక్షవాత దినోత్సవం అనమాట ఈరోజు. సో ఎందుకంటే మనకి ఇప్పుడున్న జబ్బుల్లో చూసుకున్నట్లయితే పక్షవాతం అనేది ఒక హై అయిపోయింది బాగా. గుండె జబ్బుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మరణాలు సంభవిస్తున్నాయో దాంట్లో ఇప్పుడు పక్షవాతం అనేది రెండో ప్లేస్లో ఉంది. సో అందుకని చెప్పేసి ఈ పక్షవాతం గురించి ఒక ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము, మళ్ళీ మరియు ప్రజా ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుందని చూడడం కోసము, అలాగే పక్షవాతం సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇవాళ మన కొత్తపేటలోని నూహా బెస్ట్ కేర్ హాస్పిటల్ కొత్తపేటలో ఇవాళ ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క మెయిన్ ఉద్దేశమైన ఈ క్యాంప్ ఏంటంటే, మామూలుగా మనకి పక్షవాతం సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ హైపర్టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి, మరియు స్మోకింగ్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, ఇవైతే ఇవి మేజర్ రీజన్స్ పక్షవాతం కానీ ఏదైనా హార్ట్ జబ్బులు రావడానికి కారణాలు. సో అందుకోసం వీటి గురించి ఒక ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము, అలాగే వాటి యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా రిడక్షన్ చేసుకోవడం కోసము, అలాగే పేషెంట్స్ ఉన్న వాళ్ళలో స్క్రీనింగ్ చేయడం కోసము, అండ్ ఉన్న వాళ్ళ కంట్రోల్లో లేని వాళ్ళకి దాని గురించి ఒక అవగాహన కల్పించడం కోసం అది ఇవాళ ఈ ఫ్రీ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ఫ్రీ క్యాంప్లో ఇవాళ ఏంటంటే దీంతోపాటు స్ట్రోక్ సంబంధించిన చాలామందికి ఒక అవగాహన లేదనమాట. ఎందుకంటే స్ట్రోక్లో రెండు రకాల స్ట్రోక్స్ ఉన్నాయి, ఒకటి అయితే ఇస్కెమిక్ స్ట్రోక్ అని, ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్ అని. హెమరేజిక్ స్ట్రోక్కి మనం చేయగలిగింది ఏంటంటే, అది ఓన్లీ 10% పేషెంట్స్లో హెమరేజిక్ స్ట్రోక్ అనేది వస్తుంది. దానికి ఓన్లీ హైపర్ టెన్షన్ కంట్రోలే ఒకటి మనం చేయగలిగింది. అది వేరైతే ఇస్కెమిక్ స్ట్రోక్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 80-90% పేషెంట్లో ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది చూస్తున్నాము. సో దీనికైతే మనం ఇమీడియట్గా పేషెంట్స్ వితిన్ 4.5 hours లోపు మనకి సింప్టమ్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి రావడం కనుక జరిగితే కనుక వారికి థ్రాంబోలైసిస్ చేయడం ద్వారా వాళ్ళని కంప్లీట్గా నార్మల్ చేయగలుగుతాం. సో ఇదేంటంటే ప్రజల్లో దీని గురించి అవగాహన అయితే చాలా తక్కువగా ఉంది. సో మా ఈరోజు క్యాంప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది రిడక్షన్ చేసుకోవడం, స్క్రీనింగ్ చేయడం, అలాగే ఈ 4.5 hours ఏదైతే ఉందో దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇవాళ ఈ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయి? పక్షవాతం లక్షణాలు అయితే దీనికి సంబంధించినవి ఒక మూడు మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఫేస్, మొహంలో మూతి వంకర వెళ్ళడం, మాట తడబడడం, అది ఒకటి. అలాగే చేతులు, ఇప్పుడు చేతిలో చూస్తే కనుక చెయ్యి పడిపోవడం, అంటే లైక్ ప్రొమినెంట్ డ్రిఫ్ట్ అని అంటారు. ఏదైతే ఉందో మనం రెండు చేతులు ముందుకు చేపితే ఒక చెయ్యి అనేది కిందకి వాలిపోతూ ఉంటుంది, అది. ఇంకొకటి మూడోది ఏదైతే వీక్నెస్ అంటే ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడము అండ్ కదిలించలేకపోవడము. దీంతోపాటు అలాగే సడన్గా ఒకవైపు బాడీ అంతా తిమ్మి రావడం కానివ్వండి, లైక్ ఇన్వాల్వింగ్ ద ఫేస్ అండ్ ఆర్మ్ అండ్ ఆల్సో లోయర్, అంటే ఒకవైపు ఉన్న మొహం కానివ్వండి, చెయ్యి కానివ్వండి, కాలు కానివ్వండి, సడన్గా తిమ్మిరిలాగా రావడము, మాట తడబట్టు రావడము, చెయ్యి కాలు వీక్నెస్ రావడం, ఇవి మన స్ట్రోక్ యొక్క లక్షణాలు ఉంటాయి. ఇవి కనిపించిన విత్ ఇన్ 1 hour లోపే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కామన్గా మనకి టైం విండో పీరియడ్ అనేది ఉంటుంది. విండో పీరియడ్ అనేది 4.5 hours అనమాట. అంటే మన ఏహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం వితిన్ 4.5 hours లోపు మాత్రమే మనము పేషెంట్కి ఇది థ్రాంబోలైసిస్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత చేసిన అంత రిజల్ట్ అనేది అంత బాగా ఉండదు. అంటే ఎందుకంటే పేషెంట్ మన దగ్గరికి రావాలి, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడ రావాల్సి ఉంటుంది, వాళ్ళకి స్కాన్ తీయాల్సి ఉంటుంది. సో మళ్ళీ స్కాన్ని చూసుకొని దాన్ని బట్టి మనం మళ్ళీ థ్రాంబోలైజ్ చేయడం లేదో డిసైడ్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్ వితిన్ 1 hour లోపు వితిన్ 2 hours అట్లీస్ట్ లోపు రాగలిగితే మనం వాళ్ళకి చాలా న్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఇలా థ్రాంబోలైజ్ చేయడానికి దీనికి వీలు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.